Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రమేష్ గారు మంచి డాక్టరే, నేను కూడా ఒప్పుకుంటాను. మాకు కూడా వైద్యం చేసుకుంటాం, కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు పారిపోవటం ఎందుకు? కేసు పెడతారు. ఎప్పుడైనా మ్యాండేటరీ అది, కేసు పెట్టకుండా జరుగుతుందా? ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నాడు అమిత్ షా గారు, ఆయన మీద ఇంతకుముందు కేసులు పెట్టలేదా? పివి నరసింహరావు గారు ప్రధానమంత్రికి ఉండగా కేసు పెట్టలేదా? లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అరవింద్రావు గారు వీళ్ళందరి మీద సోరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టలేదా? ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగితే కేసు పెట్టలేదా? ఏదైనా జరిగినప్పుడు కేసు పెడతారు, విచారణ చేస్తారు, దాని మీద ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది, లేకపోతే దాంట్లో నిజానిజాలు ఏంటని బయటకు వస్తుంది. ఇప్పుడు కావాలని ఎవరు చేయరు కదా. ఓ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిందని నష్టపరిహారం ప్రకటించడం, దాన్ని ఎట్లా కరెక్షన్ చేసుకోవాలని చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఆడియో టేపులు రిలీజ్ చేసి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని రామ్ సినిమాలు ఒట్టి కమ్మాళ్ళే చూస్తారా? వేరే కులం వాళ్ళు ఎవరు చూడొద్దా? చెప్పమనండి రామ్ని. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్టులు చదవటం. కమ్మాళ్ళకి, కమ్మ సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారితోనే తీవ్రమైన ముప్పు కమ్మ సామాజిక వర్గానికి. ఆయన మూలానే హింసలన్నీ, ఆయన తన సమస్యలన్నింటినీ కూడా ఊరి మీద రుద్దుతాడు. ఇప్పుడు ఆయనకి నోటు ఓటు కేసు, తెలంగాణలో ఉండే పరిస్థితి లేదు. ఆయన హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధాని అంటే హైదరాబాద్ వదిలేసి విజయవాడ వచ్చాడు. మమ్మల్ని అందరిని కట్టుబట్టలతో పట్టుకొచ్చాడు ఆయన. మీరందరూ హైదరాబాద్లో ఉండటానికి వీలు లేదని, మా పిల్లలందరినీ హైదరాబాద్లో చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి మేము గన్నవరంలోనో విజయవాడలోనో ఇంకో చోట చేర్చుకున్నాం. ఆయన ఏం చేశాడు? చక్కగా తాపీగా ఇల్లు 300-400 కోట్లతో హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాడు. మేమందరం ఫూల్స్ అయ్యాం. అట్లా ఆయనకు వచ్చిన సమస్యని మా అందరి మీద, కులం మీద రుట్టడం తప్పితే ఇప్పుడు ఈ కులానికి వచ్చిన విపత్తి ఏం లేదు, ఈ కులానికి వచ్చినటువంటి ముప్పు ఏం లేదు. సినిమాలు తీస్తాడు, ఒక 10 సినిమాలు తీసాడు. వాళ్ళ డ్రైవర్ ఏమన్నాడు తెలుసా? వరంగల్ అతను, సార్ కరోనా వస్తే ఆంధ్ర వస్తాం సార్, వైద్యం చేపిస్తాడు అన్నాడు. ఎందుకని అన్న? ఆంధ్రాలో ఫ్రీగా చేస్తున్నారంటే వైద్యం, మాకు ఇక్కడ చేయట్లేదు సార్ అన్నాడు. ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది, దాంట్లో ఏమి లేదు.